నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు ముక్కు అవినాష్. జబర్దస్త్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఆడియన్స్కి మరింత చేరువయ్యాడు. బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఫైనల్స్ వరకు ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ కొంచెం దూరంలోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ షో ద్వారా తన ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ దాటి మంచి స్థాయికి చేరుకున్నాడు ముక్కు అవినాష్. ఇక ఫైనల్గా అవినాష్ ఒక ఇంటివాడయ్యాడు. తన కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని బుధవారం పెళ్లి చేసుకున్నాడు అవినాష్. గత కొన్ని వారాల క్రితం ముక్కు అవినాష్ తన ఇష్టపడిన అనుజ అనే అమ్మాయితో సింపుల్గా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఫోటోషూట్స్తో సోషల్ మీడియాలో తనకు కాబోయే భార్యను కూడా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అంతేకాకుండా పలు రియాలిటీ షోలలో కూడా అనుజతో ప్రత్యేకంగా కొన్ని స్కిట్స్ కూడా చేశాడు. ముక్కు అవినాష్ తన భార్యతో ఇటీవల పుట్టినరోజు వేడుకలను కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఇక నిశ్చితార్థ వేడుకను సింపుల్గానే చేసుకున్న అవినాష్ పెళ్లి మాత్రం కాస్త ఘనంగా చేసుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు బుల్లితెర ప్రేక్షకులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దివి, అరియానా, సోహెల్ వంటి వారు అవినాష్ పెళ్లి వేడుకలో ఎంతో సందడి చేశారు. అలాగే జబర్దస్త్ కమీడియన్స్ కూడా అవినాష్ పెళ్లి వేడుకలకు స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు. ఒకరోజు ముందుగానే నిర్వహించిన హల్దీ వేడుకల్లో శ్రీముఖి కూడా సందడి చేసింది. అవినాష్ పెళ్లి కొడుకుని చేసే వరకు కూడా ఆమె ఇంట్లోనే ఉంది. ముక్కు అవినాష్, శ్రీముఖి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఇక ముక్కు అవినాష్ మొదట సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జబర్దస్త్లో ఒక చిన్న కమెడియన్గా అవకాశం అందుకుని ఆ తర్వాత కొన్నాళ్లకు టీమ్ లీడర్గా ఎదిగాడు. అతని ప్రతిభకు ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో ఆఫర్స్ కూడా వచ్చాయి. వీలైనంత వరకు తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటూ ముందుకు సాగాడు ముక్కు అవినాష్. ఇక జబర్దస్త్ షోలో చేస్తున్నప్పుడే బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు అవినాష్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.